దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనం చూసి కుళ్ళుకునే విధంగా ఆశీర్వదిస్తాడండి. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారా? నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను చూసి అసహ్యపడుతున్నారా? నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను చూసి ఛేదరించుకుంటున్నారా? నీ స్థితిని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి నిన్ను అసహించుకుంటూ ఛేదరించుకుంటూ నువ్వంటే గిట్టనట్టు ఉన్నారంటే ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఆశీర్వదించబడ్డావు కాబట్టే వాళ్ళు నీ ఎడల అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్ను చూసి ఇతరులు కుళ్ళుకుంటూ అసూయపడుతూ ఉంటే నువ్వే మాత్రం కూడా బాధపడద్దు, దుఃఖపడద్దు. నిన్ను ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి నిన్ను చూసి బాధపడుతున్నాడంటే వాడు బాధపడే విధంగా దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు కాబట్టి నువ్వు సంతోషించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే అలాగే ఆశీర్వదిస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తే అలాగే బ్లెస్ చేస్తాడు. తనను విశ్వసించిన బిడ్డలని దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. దేవుని కొరకు మనం ఎంత రోషంగా అయితే నిలబడతామో మనల్ని నిలబెట్టడానికి మన పక్షాన దేవుడు అంత రోషంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏ మాత్రం దేవుడు తన వారిని మర్చిపోడండి. కరువులో కూడా మన దేవుడు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు.